పెట్రో ధరలు రికార్డు స్థాయికి చేరుకోవడంపై జనం భగ్గుమంటున్నారు. మోడీ సర్కారు తీరుపై వాహనదారులు మండిపడుతున్నారు. విజయవాడలో పరిస్థితిని మా ప్రతినిధి రవికృష్ణ వివరిస్తారు. రోజు రోజుకి పెరుగుతున్నటువంటి పెట్రోల్ ధరల నేపథ్యంలో వినియోగదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే కనపడుతూ ఉన్నాయి. మనం గనక చూసినట్లయితే మాత్రం నిన్న ఒకే రోజు గతంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఎప్పుడూ లేని విధంగా 19 పైసలు పెట్రోల్ ధరలు పెంచేసేశారు. 19 పైసలు పెంచడం ఢిల్లీలో పెంచడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్ లో వచ్చేసి 22 పైసలు, విజయవాడలో వచ్చేసి 24 పైసలు ఒకే రోజు పెరగడం అనేది సామాన్యమైన విషయం కాదు. ఈ ధరల పెరుగుదల అనేది తీవ్ర ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో కనపడుతుంది. ఇక్కడ మనం ప్రజెంట్ విజయవాడలో ఉన్న పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నాం. ఇక్కడ మన వినియోగదారులు ఏమనుకుంటున్నారు, ఏమిటి అనే దాని గురించి ఇప్పుడు వాళ్ళని అడుగుతాం. సార్, మీరు చెప్పండి ఇప్పుడు ఈ జిఎస్టిని పెట్రోల్ ధరలకు అన్వయించకపోవడానికి ప్రధాన కారణం సార్? ఏం కానీ, అన్నిటికన్నా ఈ పెట్రోల్ ధరలు మరీ దారుణం అయిపోయినాయి. అన్నిటికీ వర్తించే జిఎస్టి, పెట్రోల్ ధర కింద జిఎస్టి వర్తించే ధరట్లేదో తెలియట్లా. ఇదివరకు మేము 67 రూపాయల్లో పెట్రోల్ కొనేవాళ్ళం. ఇప్పుడు వీళ్ళు ప్రభుత్వం వచ్చాక 83 రూపాయలతో ఇప్పుడు పెట్రోల్ కొంటున్నాం. మరీ దారుణంగా ఉంటుంది. బయటికి రావాలంటే 100 రూపాయలు పెట్రోల్ కొట్టండి, బయటికి పనులు అవట్లా కొంచెం మరీ ఇబ్బందికరంగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం మన మీద ఎందుకు ఇంత దారుణంగా ప్రకటిస్తుందో దానికి మనం కనుక ఇక్కడ చూసినట్టయితే మాత్రం కేవలం ఈ ధరలు పెరగటమే కాదు, ధరలు పెరిగినప్పుడు ప్రధానంగా ఫస్ట్ మొట్టమొదట ఇబ్బంది పడేది వినియోగదారు అయినప్పటికీ కూడా ఆ ధరల ప్రభావం అనేది సామాన్య జనుల అందరి మీద కూడా ఉంటుంది. ఈ ప్రభావం వల్ల ప్రజల ఆర్థిక పరిస్థితి దెబ్బతినే పరిస్థితి ఉంది. తప్పకుండా అండి, ఈ రోజున్న పరిస్థితుల్లో ప్రతిదీ నిత్యావసర ధరలు కానీ ప్రతిదీ రేట్లు బీభత్సంగా పెరిగిపోతున్నాయి. సామాన్యులకు చాలా ఇబ్బందిగా ఉంది. ప్రతి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఏవేవో హామీలు ఇస్తాయి, వచ్చిన తర్వాత ఏమో ప్రతి ఒక్కరు మోసం చేయడం జరుగుతుంది. ముందు ప్రతి ఒక్క సామాన్యుడు ఇబ్బంది పడతానే ఉన్నాడు. ఈసారి ఓట్లకు సంబంధించి వచ్చినప్పుడు సరిగ్గా బుద్ధి చెప్తాం. ప్రతి ప్రభుత్వం ఈ రకంగానే వచ్చే ముందు ఒక రకంగా, వచ్చిన తర్వాత ఈ రకంగా అదనపు భారాలు మోపుతా ఉంది. తప్పకుండా రేపు వచ్చే ఎన్నికల్లో మాకేదైతే ఓటు అస్త్రం ఉందో దాన్ని ఉపయోగిస్తాం. ఎవరైతే మాకు ప్రజలకు అండగా నిలబడతారో వాళ్ళకే ఓటేసి గెలిపించుకుంటాం. ఇది ఇక్కడ విజయవాడలో ఉన్న ప్రజలు చెబుతున్నది. ధరలు ఇష్టం వచ్చినట్లు ఏ రోజుకి ఆ రోజు పెంచడం వల్ల మేము తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉన్నాం. అదేవిధంగా కూడా మా ఆర్థిక పరిస్థితులను కూడా చూసుకున్నట్లయితే మాత్రం ఆదాయం ఏమైనా తక్కువగా ఉన్నది, ఈ ఖర్చులు మాత్రం భారంగా పెరిగిపోతూ ఉన్నాయి. ఏ రోజుకి ఆ రోజు పెరుగుతున్నటువంటి పెట్రోల్ ధరల వల్ల మా ఆర్థిక పరిస్థితులు దెబ్బతినే పరిస్థితి ఉన్నది. ఇదే విధంగా కనుక కొనసాగినట్లయితే ప్రభుత్వానికి తగిన విధంగా తమ ఓటుతో బుద్ధి చెబుతామని తెలియజేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రవికృష్ణ.